تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے ایک انتخابی جلسے سے خطاب کرتے ہوئے کہا کہ بی جے پی کو جانے والا ہر ووٹ ریزرویشن کے نظام کو منسوخ کرنے کا ووٹ ہوگا۔ انہوں نے کہا کہ بی جے پی ہندوستان میں فرقہ وارانہ فسادات کرتے ہوئے دیش کو تباہ کرنے کا ارادہ کر رہی ہے اور مذہب کے نام پر اختلافات پیدا کر رہی ہے۔ بی جے پی ریزرویشن کو ختم کرنا چاہتی ہے اور اس کے حق میں جانے والا ہر ایک ووٹ بھی ریزرویشن کے خلاف ہوگا۔ انہوں نے مزید کہا کہ کانگریس پارٹی ریزرویشن کو برقرار رکھنا چاہتی ہے اور مسلمانوں سمیت ہندوستان کے ہر طبقے کے ساتھ ہے۔ آر ایس ایس یوک باوجالمو بی جے پی یوک ودانمو ای دیشم لو ان ریزرویشن لن ردو چیڑمے وال آخری یدھم پرکٹچنرو ای راجیانگم میدا آخری یدھمے ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి 2/3 మెజార్టీతోని లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది। 1925 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది। 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది। ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు। ఆ రోజు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి, మండల్ కమిషన్ అంశం ముందుకొచ్చినప్పుడు కమండల్ తీసుకొచ్చారు, అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి 2 జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది। ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమండల్ అని। ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెగ్గి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు। అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు, బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది। బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది। మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి। ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్నా బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు। అసలు ఉన్న కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100కి 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది। రిజర్వేషన్లు ఉండాలనా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే రెఫరెండంకే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి। కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది।